ఇక ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై నేడు తీర్పు ఇవ్వనుంది రావుల్స్ అవెన్యూ కోర్టు. తీర్పును రావుల్స్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. ఏప్రిల్ 4న కేసు విచారించింది ధర్మాసనం. బెయిల్ పిటిషన్ పై వాదనలైతే జరిగాయి. ఈడీ దాఖలు చేసిన కౌంటర్ పై రిజైండర్ ను కవిత తరపు న్యాయవాదులు దాఖలు చేశారు. ఇక కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ వేశారు. మధ్యంతర బెయిల్ పై కవిత తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. అయితే బెయిల్ ఇస్తే ఆధారాలు సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని, ఆమెకు వ్యతిరేకంగా చాలా ఆధారాలు ఉన్నాయని ఈడీ వాదించింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి కవితే ప్రణాళిక రచించారన్న ఈడీ, ఆమె తన ఫోన్ డేటాను డిలీట్ చేశారని కోర్టుకు తెలిపింది. దర్యాప్తులో అడిగిన ప్రశ్నలకు కవిత సమాధానం ఇవ్వలేదన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు, ఆమె 10 ఫోన్లు ఇచ్చినా అన్ని ఫార్మేట్ చేసే ఇచ్చారని, నోటీసులు ఇచ్చిన తర్వాత 4 ఫోన్లను ఫార్మేట్ చేశారని వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పునైతే రిజర్వ్ చేసింది. మధ్యంతర బెయిల్ పిటిషన్ తీర్పుపై అయితే ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తంగా కవితకు కనుక బెయిల్ ఇస్తే ఆధారాలు సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని, ఆమెకు వ్యతిరేకంగా చాలా ఆధారాలు ఉన్నాయని ఈడీ వాదించింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి కవితే ప్రణాళిక రచించారన్న ఈడీ తన ఫోను డేటానైతే డిలీట్ చేశారంటూ కూడా కోర్టుకి తెలపడం జరిగింది. దర్యాప్తులో అడిగిన ప్రశ్నలకు కవిత సమాధానం ఇవ్వలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులైతే చెప్పడం జరిగింది. ఆమె 10 ఫోన్లు ఇచ్చినా సరే అన్ని ఫార్మేట్ చేసే ఇచ్చారని, నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా 4 ఫోన్లనైతే ఫార్మేట్ చేశారని వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు అయితే తీర్పుని రిజర్వ్ చేసింది. ఇక ఈ మధ్యంతర బెయిల్ తీర్పుపై అయితే చాలా ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు చెప్పండి, ఈ కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈడీ వాదనలు కూడా బెయిల్ ఇవ్వద్దంటూ కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి. గత 15వ తేదీన ఏదైతే కవిత ఈడీ అరెస్ట్ చేసిందో, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితని, ఆమెని తిహార్ జైల్లోకి జ్యుడిషియల్ కస్టడీకి విధిస్తూ రేసెవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు నేపథ్యంలో కవిత ఇంటర్నల్ బెయిల్ కి అప్లై చేసుకుంది. ఆ ఇంటర్నల్ బెయిల్ కు సంబంధించి వాదనలన్నీ కూడా పూర్తయ్యాయి. ఇవాళ తీర్పుకు సంబంధించి తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ ఈ ఇంటర్నల్ బెయిల్ కు సంబంధించి తుది తీర్పు కవితకి అనుకూలంగా వస్తే ఆమె జైలు నుంచి, తీహార్ జైలు నుంచి బయటకు వస్తుంది. లేకపోతే మరికొద్ది రోజులు ఆమె తీహార్ జైల్లో ఉండాల్సి వస్తుంది. అంటే ప్రధానంగా ఆమె కుమారుడికి సంబంధించి ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ నెల 16వ తేదీ వరకు. ఆ ఎగ్జామ్స్ లో తాను దగ్గరుండి దానికి సంబంధించిన కుమారుడిని ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి తనకు మానవతా దృక్పథంతో బెయిల్ ఇవ్వాలని చెప్పి ఆమె తరపు లాయర్లు వాదించారు కోర్టులో. దానికి సంబంధించి తీర్పు ఇవాళ రాబోతుంది. ఒకవేళ ఈ రోజు తీర్పు ఆమెకు అనుకూలంగా రాకపోతే ఈ నెల 20వ తేదీన బెయిల్ కు సంబంధించి పూర్తి స్థాయి బెయిల్ కి ఆమె ఇంతకుముందు అప్లై చేసుకుంది. ఆ బెయిల్ కూడా ఈ నెల 20వ తేదీన మళ్ళీ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఎల్లుండి ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తుంది కాబట్టి ఆమెను మళ్ళీ కోర్టులోకి హాజరుపరిచిన తర్వాత తదుపరి బెయిల్ కు సంబంధించి వాదనలు కానీ, అట్లాగే ఆమె ఈ స్కామ్ లో ఏ మేరకు పాత్ర ఉందో అదంతా కూడా కోర్టులో ఈడీ చెప్పే అవకాశం ఉంది. అట్లాగే సిబిఐ కూడా రేసెవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చినందున సిబిఐ తరపు కూడా న్యాయవాదులు కోర్టులో ఆమె బెయిల్ కు సంబంధించి ఎందుకు ఇవ్వకూడదో వాదనలు వినిపించే అవకాశం ఉంది. పద్మ, అయితే వాసి మధ్యంతర బెయిల్ కు సంబంధించి ఈడీ వాదనలు కూడా చాలా గట్టిగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే పద్మ, ఈ కేసు కు సంబంధించి ఈడీ ఇప్పటికే 2 సార్లు చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ చార్జ్ షీట్ లో ప్రధానంగా కవితనే ప్రధాన సూత్రధారి. ఈ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి గత ఢిల్లీ ప్రభుత్వానికి, అట్లాగే మద్యం కంపెనీలకు మధ్యన ఆమె మధ్యవర్తిత్వం చేసింది. ఆమె 100 కోట్లు ముడుపులు అనేది ఆ ఢిల్లీలో ఉన్న ఆప్ ప్రభుత్వానికి అందజేసింది అనేది ఈడీ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. దానికి సంబంధించి కవితని అరెస్ట్ చేసిన తర్వాత ఈడీ కస్టడీకి ఫస్ట్ రేసెవెన్యూ కోర్టు కావేరి బవేజ్ ఆమె న్యాయమూర్తి 7 రోజులు ఆమెకి కస్టడీ ఇచ్చింది ఈడీకి. తర్వాత మళ్ళీ 3 రోజులు ఆమె కస్టడీకి పొడిగించింది. 10 రోజులు
ఆమెని ఈడీ విచారించిన తర్వాత అనేక అంశాలను స్టేట్మెంట్ ద్వారా రికార్డ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీకి రేసవని కోర్టు విధించింది. ఆమె ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నది. ఈలోపుగానే సిబిఐ కూడా తాము విచారించాలి, ఈ దీంట్లో ఈ స్కామ్ లో కవిత పాత్ర కూడా ఉన్నందున తాము విచారించాలని చెప్పి సిబిఐ కూడా అభ్యర్థన పెట్టుకుంది. దానికి కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఆమె సిబిఐ ఎంక్వైరీ కూడా చేసింది. సిబిఐ కూడా ఆమె పాత్ర ఉందని చెప్పి ప్రధానంగా సిబిఐ కూడా ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నట్టుగా మనం మీడియాలో చూస్తున్నాం. అంటే ఈమె ఇవన్నీ జరుగుతున్నాగానే ఇంటీరియర్ బెయిల్ కు సంబంధించి ఆమె తరపు న్యాయవాదులు అప్లై చేసుకున్నారు. దానికి సంబంధించిన వాదనలు కూడా పూర్తయ్యాయి. ఇవాళ మెయిన్ గా జడ్జిమెంట్ రానుంది. ఇంటీరియం బెయిల్ రాకపోతే పూర్తి స్థాయి బెయిల్ కు సంబంధించి ఈ నెల 20వ తేదీన మరొకసారి కోర్టులో వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఈడీ సిబిఐ మాత్రం కవితకు సంబంధించి ప్రధానంగా ఈ కేసులో ఆమె ప్రధానంగా సూత్రధారిగా వ్యవహరించింది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆమె అనేక ముడుపులకు సంబంధించిన వ్యవహారంలో ఆమె పాత్ర ఉంది. అట్లాగే కేజ్రీవాల్ కూడా ప్రస్తుతం ఆయన కూడా రిమాండ్ లో ఉన్నారు. ఆయనకు సంబంధించి కూడా కవితనే ప్రధానంగా దీనికి సంబంధించి వ్యవహారం అంతా నడిపించింది అనేది ఈడీ చేసినటువంటి ఆరోపణ. దాన్ని కౌంటర్ గా ఈ కవిత తరపు న్యాయవాదులు వినిపించారు. కవితకి సంబంధం లేదు, ఆమెని రాజకీయ కోణంలోనే ఆమెను అరెస్ట్ చేశారని చెప్పి ఈడీ కూడా ఈడీ కవిత తరపు అడ్వకేట్లు కూడా వాదించారు. ఇవన్నీ కూడా వాదనలు విన్న తర్వాత ఆ బెయిల్కు సంబంధించి ఇప్పుడు ఇవాళ రాబోతుంది. అట్లాగే సిబిఐ కస్టడీ రేపటితో ముగుస్తుంది కాబట్టి జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తుంది కాబట్టి ఆమె తర్వాత మళ్ళీ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఆమె జైలు ఇవాళ బెయిల్ రాకపోతే మళ్ళీ జైల్లోనే ఉండాల్సి వస్తుంది. ఈ జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి రేపు కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత దాని మీద కూడా కోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉంది. పద్మ రైట్, థ్యాంక్ యూ వాసు. మొత్తంగా అయితే కవితకు బెయిల్ వస్తుందా రాదా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. 10:30 గంటలకు కోర్టు అయితే తీర్పును వెల్లడించినట్లుగా అయితే తెలుస్తోంది.